అనదర్ అప్డేట్. శ్రీకాకుళం జిల్లాలో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పర్యటన కొనసాగుతోంది. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మహాత్మాగాంధీ తొలిసారి దక్షిణ భారతంలో అడుగుపెట్టిన దూసి రైల్వే స్టేషన్లో లక్ష్మీనారాయణ బస చేశారు. స్టేషన్లో మహాత్ముడు నాటినటువంటి చెట్టు కిందే ఆయన నిద్రించారు. మహాత్ముడి సత్యాగ్రహ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చేలా లక్ష్మీనారాయణ ఇక్కడ నిద్ర చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన శ్రీకాకుళం జిల్లాలో రైతులతో పాటు ఇతర వర్గాలతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ తన భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా శ్రీకాకుళం ప్రతినిధి రాజుతో మాట్లాడి తెలుసుకుందాం. రాజు, జేడీ లక్ష్మీనారాయణ శ్రీకాకుళం జిల్లా పర్యటన ఎలా సాగుతోంది? అలాగే ఆయన జిల్లాలో ఇంకా ఎన్ని రోజులు పర్యటించే అవకాశం ఉంది? ఆయన కంప్లీట్ పర్యటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సురేష్. ఈరోజు చూసుకుంటే జేడీ లక్ష్మీనారాయణ అంటే మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 4 రోజులు టూర్ ను ప్లాన్ చేసుకోవడం జరిగింది. 4 రోజుల్లో ఇది 2వ రోజు యాత్ర, ప్రస్తుతానికి 2వ రోజు టూర్ అయితే కొనసాగుతుంది. మొదటి రోజుగా శ్రీకాకుళం జిల్లాలోని రైతు సమస్యలపై, ప్రధానంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, అదేవిధంగా జరుగుతున్న పంట నష్టాలను ఏ విధంగా అధిగమించాలి, రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేయాలంటే రైతులకు ఎటువంటి మార్గదర్శకమైన సూచనలు ఇవ్వాలి, వాళ్ళకి ఎటువంటి హామీలు ఇచ్చినా లేకపోతే వాళ్ళకి ఎటువంటి పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే వాళ్ళు లాభసాటిగా ఉంటుందనే దాని మీద నిన్నంతా కూడా చర్చించడం జరిగింది. నిన్న దాదాపుగా చూసుకుంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం, అంటే మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా రైతులతో ముఖాముఖి కార్యక్రమం, అదేవిధంగా ఆదర్శ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మిగతా రైతులను ఎడ్యుకేట్ చేసే పనిలో పడ్డారు. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకునేటప్పటికీ రాత్రంతా కూడా దూసి రైల్వే స్టేషన్ లోనే బస్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ ఎక్కడైతే మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం వచ్చినప్పుడు అడుగుపెట్టి ఒక చెట్టును నాటారో అదే చెట్టు కింద కూడా బస్ చేశారు. అయితే ఈ రోజు పొద్దున్నే రచ్చబండ కార్యక్రమం నిర్వహించుకున్న అనంతరం ఈ రోజు ఆమదలవలస లోని షుగర్ ఫ్యాక్టరీ, అంటే షుగర్ ఫ్యాక్టరీ దాదాపుగా చూసుకుంటే 4 మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆమదలవలస షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి జీవనం సాగించేవారు ఒకప్పుడు, కానీ అది మూత పడిపోయిన తర్వాత చాలా సార్లు ఎన్నికలు వచ్చేటప్పుడు నాయకులందరూ కూడా ఆ హామీల్ని, అంటే ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ మూతపడిందో దీన్ని తెరిపిస్తామంటూ హామీ ఇవ్వడం తప్ప ఇప్పటి వరకు ఆ కళ చల్లగానే మిగిలిపోయింది. దీంతో దానిపైన సాధ్యాసాధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఓపెన్ చేయాలంటే ఎటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి, రైతుల యొక్క మనో అభిప్రాయం ఏంటనే దాని మీద తెలుసుకోవడానికి ఈ రోజు రైతులతో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి షుగర్ ఫ్యాక్టరీని మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించి బయట రైతులందరితో కూడా మాట్లాడుతున్నారు ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ. అదేవిధంగా న్యాయపరమైన సూచనలు ఏమైనా కావాలా లేకపోతే న్యాయపరంగా పోరాటం చేయాలంటే కూడా ఏ విధంగా సలహాలు తీసుకోవాలనే దాని మీద కూడా లాయర్ని కూడా ఇప్పుడే సంప్రదించాల్సింది జరిగింది. సో లాయర్ సలహాలను కూడా తీసుకున్నారు. అదేవిధంగా రైతులు పడుతున్న ఇబ్బందులు, రైతులు ఏ విధంగా అయితే ఆధారపడేవారు, ఇప్పుడు పరిస్థితులు ఏంటి, వీటన్నిటి మీద కూడా ఆయన పూర్తిగా కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గత 2 రోజుల నుంచి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఎటువంటి నష్టాలకు గురవుతున్నారు, ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏంటి అనే దాని మీద కూడా అధ్యయనం చేస్తున్నారు. అది కాకుండా ఈ రోజు ఇక్కడ ఆమదలవ షుగర్ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి నారాయణపురం ఆనకట్టకు సంబంధించిన నారాయణపురం ఆనకట్ట వల్ల చాలా మంది రైతులు లాభపడే అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు పూర్తి కాని పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు ఉన్న అడ్డంకులు ఏంటి అనే దాని మీద కూడా అధ్యయనం చేయడానికి మధ్యాహ్నం నుంచి వెళ్ళబోతున్నారు. దాని తర్వాత అనంతరం ఇక్కడ వంశధార ప్రాజెక్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు చాలా వరకు కూడా యాజిటేషన్స్ జరిగాయి. అక్కడున్న చాలా గ్రామాలను ఖాళీ చేయించారు, అంటే దాదాపు 10 గ్రామాలను కూడా ఖాళీ చేయించి ప్రజలకు భూములతో ఇక్కడ ఆనకట్ట కట్టారు. అయితే అది ఎంతవరకు రైతులకి ఉపయోగపడుతుంది, రైతులు ఏ విధంగా అయితే దాన్ని ఉపయోగించుకోగలుగుతారు అన్న విషయాన్ని బట్టి కూడా అక్కడ కూడా అధ్యయనం చేసి, అదేవిధంగా కాకరాపల్లి పవర్ ప్లాంట్ కి సంబంధించి కూడా రైతులు నష్టపోయిన విషయాన్ని, అదేవిధంగా కార్మికులు ఏ విధంగా నష్టపోతున్నారు అక్కడ అనే విషయాన్ని కూడా అధ్యయనం చేసి ఈ రోజు రాత్రికి ఈ సోంపేట వెళ్ళబోతున్నారు. సోంపేటలోని కవిటి మండలంలో రాత్రి ఒక గ్రామంలో, అంటే ఉత్తరాన ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా కిడ్నీ ప్రభావిత ప్రాంతం, ఈ ప్రభావిత ప్రాంతం ఏంటి సంబంధించి ఎటువంటి సూచనలు కావాలి, అక్కడున్న ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనే దాని మీద కూడా తెలుసుకునేందుకు ఈ రోజు రాత్రి కవిటి మండలంలో బస చేయనున్నారు. ఇదంతా అయిన తర్వాత రేపంతా కూడా ఉద్దాన ప్రాంతంలోనే పర్యటించి ఉద్దాన ఆ కిడ్నీ వ్యాధులకు సంబంధించి ఏమైనా సరే రెమెడీస్ ఉన్నాయా, లేకపోతే ఇంతకు ముందు ప్రభుత్వాలు కానీ లేకపోతే అంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు కానీ వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ ఇస్తే, ఎటువంటి సూచనలు చేస్తే, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద చేస్తున్నారు. అంటే ప్రధానంగా లక్ష్మీనారాయణ గారు తీసుకున్న మొత్తం 3 సూత్రాలను తీసుకున్నారు. ఒకటి, సమస్య ఎక్కడుంది ఆ సమస్యను కనుక్కోవడం, ఆ తర్వాత ఆ సమస్యకి మళ్ళీ పరిష్కార మార్గాన్ని కూడా కనుక్కోవటం, అది ప్రజల అభిప్రాయం ప్రకారం కనుక్కోవటం, అంటే 3 విషయాలను కూడా ఆయన అభిప్రాయంగా తీసుకుని ఒక అంశంగా ఎజెండాగా తీసుకున్నారు. ఈ 3 ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.
రాజు, అది మొత్తానికి శ్రీకాకుళంలో సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ పర్యటన కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగించబోతున్నారు. అయితే ప్రజల సమస్యలను అధ్యయనం చేయడమే ప్రధాన ఉద్దేశంగా ఈ పర్యటనను భావించవచ్చు. ఇవి బులెటిన్ విశేషాలు.